ఏదైనా వనాన్ని తీసుకున్నారంటే పోలికగా బాగానే ఉంది. ఒకవేళ లోతు గారు కూడా మదిలో ఈ ఆలోచన ఐగుప్తిలా ఉంది అన్న ఫీల్ లోతు గారికి రావాలి అంటే ఐగుప్తి గురించి ఇనికి ఏం తెలుసు ఎవరికి? లోతు గారికి ఏం తెలుసు? ఏంటి చాలా తెలుసు లోతుకి. దేన్ని గురించి? ఐగుప్తిని గురించి. ఎలా తెలుసు అంటే, బాగా వినండి, ఇంకా టైం లేదు కనుక టూకీగా చెప్పుకుంటూ వెళదాం. లోతు గారు అబ్రహాము గారు కరువు వచ్చినప్పుడు ఐగుప్తికి వెళ్ళారు. ఈ ముందు భాగాల్లో లోతు గారికి అబ్రహాము గారికి దేశాలు కరువు వచ్చినప్పుడు కాస్తంత ధాన్యాలు నిలవ ఉండి అందరికీ సత్యశ్యామలంగా అందే ప్రాంతం ఏదన్నా ఉంది అంటే కాస్త నది ఉండి, భూభాగం బాగుండి, పాలన విధానం బాగుండి, చట్టపరమైన బాసుండి, అన్నీ ఉండి కాస్తంత ఆ రోజుల్లో కల్చర్ ఉన్న కంట్రీ ఏదన్నా ఉందంటే ఐగుప్తి. అందుకు ఐగుప్తికి వెళ్ళారు ఎప్పుడు? కరువు వచ్చినప్పుడు. అయితే కరువు వచ్చిన తర్వాత, కరువు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి వస్తూ ఒట్టిగా వచ్చలేదు, ఆస్తి పరులై వచ్చారు అక్కడి నుంచి. అబ్రహాముకి కాదు ఆస్తి సంపాదించుకుంటా, చెప్పండి లోతు కూడా ఆస్తి వచ్చింది. అంటే ఆ దేశం ఒక సెంటిమెంట్గా మాట్లాడుకోవాలి అంటే ఐగుప్తి వెళ్ళొచ్చాక మా జీవితాలు చెప్పండి బాగున్నాయంటారు. ఇది ఎలా ఉంటుంది చెప్పండి. మన తూర్పుగోదావరి జిల్లాలో మేము కువైట్ వెళ్ళొచ్చాక చెప్పండి. కువైట్ వెళ్ళొచ్చాక ఏమైంది ఏమైంది చెప్పండి. స్లాబ్ వేసేసామండి అంటారు. మేము అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత, ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అంటే కొన్ని ఏరియాస్కి మనం వెళ్ళొచ్చిన తర్వాత సెంటిమెంట్గా మాట్లాడుకునే మాట ఏంటంటే మేము అక్కడికి వెళ్ళాకే బాగుపడ్డామంట. ఇంకా నేను అడుగుతున్నాను, లోతు గారికి ఒకవేళ సెంటిమెంట్ అనేది ఏదన్నా ఉంటే ఈ దేశాన్ని ఇంతకు తీసుకున్నాడంటే అన్ని విధాలుగా సమృద్ధైన ప్రాంతం, అక్కడ కరువే ఉండదు. ప్రపంచ దేశాలు కరువు వచ్చిన అక్కడ ఇబ్బందే ఉండదు. ఆర్థిక పరమైన ఏ ఇబ్బంది ఉండదు. ఐగుప్తికలు తన్న అనుభవం ఉంది ఎవరికి? లోతు గారికి. అందుకే పోలికి ఎలా తీసుకున్నారంటే ఒకటి ఐగుప్తి, రెండు ఏదైనా మనం. కానీ గమ్మత్తు ఏంటంటే ప్రాస్పర్టీ చూసే తీసుకున్నాడు, కానీ ఆత్మీయంగా దేవుని ఎదుటది సరి అయిన నిర్ణయం కాదు. సగం ఆత్మీయత సగం ఇలా దౌర్భాగ్యమైన ఐగుప్తి లాంటి జీవితాన్ని చూసి నిర్ణయాలు తీసుకున్నాడు. ఏమో నాకు తెలియదు, కానీ అక్కడ రాయబడిన పదాన్ని బట్టి నేను అంటున్నాను ఆ నిర్ణయం అయితే, ఆ సౌండ్ అయితే మంచిదైతే మాత్రం కాదు. అసలు ఏదేని వనానికి ఐగుప్తికి అసలు కుదరదు, ఆ రెండింటికి పొసకదు. ఆ నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడట. ఏమని అంటే ఇప్పుడు మనం చూద్దాం. 13వ అధ్యాయం 10వ వచనం లోతు కన్నులెత్తి యెహోవా సొదొమ గొమొర్రలను పట్టణములను నాశనము చేయకమును సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తి దేశము వలెను నీళ్లు పారు దేశమయుండెను. కాబట్టి లోతు తనకు యోర్దాన ప్రాంతం అంతటినీ ఏర్పరచును. కాబట్టి అన్న పదం ఏంటంటే ఎంత బాగుంది కనుకే ఇక్కడే గుడారం వేయాలనుకున్నాడు ఎవరు? లోతు గారు. ఇంక నేను ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకున్నాడట. అంతే, ఆడు గుడారం వేశాడు, సెటిల్ అయిపోయాడు. గమ్మత్తు ఏంటంటే సామెతల గ్రంథంకి వచ్చేసరికి ఒక రిఫరెన్స్ మన లైఫ్ కార్డు వచ్చేస్తుంటుంది. సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి త్వర త్వరగా. ముందుకెళ్ళే కొలది మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవయందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఎంత బాగుందో చూడండి. మా నిర్ణయాలు దేన్ని బేస్ చేసుకుని ఉండాలట? దేవుణ్ణి బేస్ చేసుకుని ఉండాలట. మనం తీసుకునే నిర్ణయాలు దేవుని యొక్క కృపా కటాక్షం మీద మనం ఆనుకుంటున్నామా లేదా అనేది చూసి తీసుకోవాలట. కానీ లోతు గారి జీవితానికి ఎక్కరింతల పాలైపోవడానికి కారణం ఏంటంటే ఒకే ఒక్కటి, అక్కడ గొడవ జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి అబ్రహాము స్పందన వేరగా ఉంది. చెప్పండి లోతు గారి స్పందన వేరగా ఎల్రాను కానీ దొరికింది సొందని తట్టబుడ్డ సదుకుని వెళ్ళిపోయాడట. ఎవరు ఇల్లు అనే ఆప్షన్ ఇచ్చేసరికి, సాయిస్ ఇచ్చేసరికి ఇక దొరికిందే అవకాశం అని ఒకేసారి జెండా ఎగరేసినట్టు వేసి వెళ్ళిపోయాడట. ఈ ల్యాండ్ అయితే ఇక నా తరతరాలు కూర్చుంది అని వచ్చి అనుకున్నాడట.
అంతేకా బాగుపడ్డాడంటే ఏమీ బాగుపడలా. మరి ఏమయ్యాడంటే రోజు రోజుకి మెడ ఉడుతారు బిగిసిపోయినట్టు బిగిసిపోయింది ఆయన జీవితానికి. మరొక ఆలోచన, బైబిల్ మనం అలా తిరగేసుకుంటూ వెళుతుంటే రెండు దీపాలు మనకు కనబడుతుంటాయి. దీపం అంటే నీటిలో తేలే దీపం కాదు, వెలిగే దీపం. మనం చూస్తూ అలా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మీరు చదివిన వచనాలు కనుక నేను చెప్పేస్తున్నాను. మన దేహానికి దీపం అని రాయబడింది క్రొత్త నిబంధన. ఏంటి? కన్ను. రెండవది, నీ పాదములకు దీపం అని రాయబడింది బైబిల్లో 119వ కీర్తనలో. ఏంటది? వాక్యం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు నా లైఫ్ని ఈ కన్ను అనే దీపంతో నేను లీడ్ చేయాలా, లేకపోతే వాక్యం అనే దీపం చేత నేను నిర్ణయం తీసుకోవాలి, ఏది బాగుంటుంది చెప్పు. వాక్యం అనే దీపంతో తీసుకుంటే నా లైఫ్ బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుంది. ఎంత పెద్ద ఉరుముల్లాంటి జీవితం నిన్ను చుట్టేసినా నీ లైఫ్ కథల నిండు కొండలా ఉండాలంటే గుర్తుపెట్టుకో, మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఒకే ఒక్కటి చెప్పండి, వాక్య ప్రకారం నేను ఉన్నానా లేదా. అది వాక్య ప్రకారం నా నిర్ణయం ఉందా లేదా. కంటికి నచ్చిన నిర్ణయాన్ని నేను తీసుకున్నా, నా ఆలోచనకి నా సుబుద్ధిని ఆధారం చేసుకుని నేను నిర్ణయం తీసుకున్నా, వాక్యాన్ని పక్కన పెట్టే నిర్ణయాలు ఏమైనా నాకు చిక్కులు తప్పో అన్నదండి. ఇప్పుడు అడుగుతున్నాను, అయితే ఇప్పుడు దీపం లోతు గారికి ఏది దీపంగా పనిచేస్తుంది చెప్పండి? కన్ను. అదే అపోజిషన్గా లేదా ఆయనకి విరుద్ధంగా కనిపించే ఒక క్యారెక్టర్ అక్కడ ఉంది. అదే కుటుంబంలో ఎవరు? అబ్రహాం. మరి ఆయనే నిర్ణయం తీసుకున్నాడు. కంటికి నచ్చిన నిర్ణయాన్ని కానీ బుద్ధికి తోచిన నిర్ణయాన్ని కానీ అబ్రహాం తీసుకోలేదు. దేవుని వాక్యం ఎక్కడ దొరికితే అక్కడ నేను తలదించి బతకాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన పేరు అబ్రహాం.